హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ బట్ సూపర్ షాప్లో దొరికే ఆలూ బిజ్యాని పెర్ఫెక్ట్ టేస్ట్తో సేమ్ టెక్స్చర్తో ఇంట్లో కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా మరి దానికోసం నేను ఇక్కడ ఉడికించిన బంగాళదుంపల్ని ఐదు తీసుకుంటున్నాను ఇలా ఒక రెండు మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మరీ మెత్తగా ఉడికించకండి అలానే ఒక స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఒక కప్ వరకు బేసన్ని తీసుకున్నాను చనగపిండి అలానే క్రిస్పీనెస్ కోసం పిడికడు బియ్యం పిండిని తీసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పుని తీసుకుంటున్నాను ఇప్పుడు బంగాళదుంపల్ని తొక్కలు తీసి ముందుగా ఇలాగ తురుము పెట్టుకోండి మనం డైరెక్ట్గా మ్యాష్ చేసుకునేటట్టయితే అక్కడక్కడ గడ్డలు ఉంటాయి కదా అందుకని ఇలా తురుముకుంటున్నాను లేదా మనం మిక్సీలో వేసుకునేటట్టయితే పల్చగా అయిపోయే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ముందుగా ఇలా తురుముకొని అప్పుడు దీన్ని మ్యాష్ చేసుకోండి ఇలా చేయడం వల్ల బంగాళదుంపలు అన్నీ కూడా చక్కగా మ్యాష్ అయిపోతాయి మీరు ఎక్కువ విజిల్స్కి మెత్తగా ఉడికించేటట్టయితే ఇది మళ్ళీ అన్నమాట కాబట్టి ఒక రెండు మూడు విజిల్స్ మాత్రమే పెట్టుకోండి ఇప్పుడు తీసుకున్న కప్పు శనగపిండి బియ్యం పిండి ఉప్పు కారం చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ ఇవన్నిటిని కూడా వేసేసుకోవాలి మొత్తం మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా వేసేసుకుందాం బియ్యం పిండి అన్నది కొంచెం క్రిస్పీనెస్ కోసం మనం వాడతాం అన్నమాట బియ్యం పిండి ఎక్కువ కూడా అవసరం లేదు ఒక కప్పుకి పావు కప్పు వరకు బియ్యం పిండి అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నిటిని కూడా మెత్తగా కలిపేసుకోండి ఫస్ట్ వాటర్ అవసరం పడదు ఒకవేళ అవసరం పడితే ఒకటి లేదా రెండు స్పూన్లు వాటర్ వేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా కలుపుకోండి ఇది మరీ పల్చన అయినా కూడా మనం జంతికెల్లాగా వేసుకోలేం కదా కాబట్టి ఇలా తడుపుకున్న తర్వాత మనం జంతికలు గొట్టం తీసుకొని సేవ్ది ఉంటుంది కదా ఆ ప్లేట్ పెట్టుకోండి పెట్టుకొని లోపలంతా ఆయిల్ రాసుకొని కొద్దిగా సరిపోయేంత ముద్ద తీసుకొని పెట్టుకొని మూత పెట్టేసి ఇంకా డైరెక్ట్గా మనం వేడిగా మరుగున్న ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసేసుకోవడమే చూస్తున్నారా ఇలా జంతికలాగా మొత్తం అంతా వేసేసుకోవడమే అయితే ఇది జంతికల్లాగా గట్టిగా రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆలుతో చేస్తున్నాం కదా ఆలూ బుజ్జి అన్నది అంత క్రిస్పీగా ఉండదు కదా సో ఇలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు కొన్ని సెకండ్లు ఇటువైపు ఫ్రై అయిన తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పేసుకోండి చూస్తున్నారా ఇలా ఉంటుంది రెండో వైపు కూడా కొన్ని సెకండ్ల వరకు ఫ్రై చేసేసుకుందాం ఫ్రై చేసేసుకొని ఇంకా ఈ కలర్ వచ్చేసరికి నూనె నుంచి తీసేసుకోండి తీసేసుకొని నూనె అంతా కారడానికి ఏదైనా ఒక జల్లెల్లో కానీ లేదా టిష్యూ పేపర్ మీద కానీ పెట్టుకునేటట్టయితే ఆయిల్ అంతా కూడా అంటే ఎక్స్ట్రా ఉండే ఆయిల్ కూడా పోతుందన్నమాట ఇంక ఇది చల్లారిన తర్వాత ఇలా కొద్దిగా మెదుపుతూ ఉన్నామంటే ఆలు భుజీ ఎలా ఉంటుంది సేమ్ అలానే వచ్చేస్తుంది అన్నమాట మనం వేసిన ఆమ్చూర్ వల్ల ఆ పుల్లదనం చాట్ మసాలాలోని ఫ్లేవర్ ఇవన్నీతోటి పెర్ఫెక్ట్గా వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి అలానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్